मन की मंगलाशासना कृपजेशार अलागे कार्यक्रमानी दग्गर उंडी नडिपिंचडं कोसम आचार्युलैनटुवंटि श्री 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 त्रिदंडी चिन्न श्रीमन्नारायण रामानुजजीय स्वामी वारिकि तोडुगा మరికొంతమంది పెద్దలు మహనీయులు శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రవర్తకులైనటువంటి జయస్వామివార్లు కూడా వెంచేస్తున్నారు. వారిలో 16 లక్ష్మీ యాగాలను నిర్వహించినటువంటి మహనీయులు శ్రీ 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 త్రిదండి శ్రీరామచంద్ర రామానుజ జయస్వామివారు వారి శ్రీ సూక్తులని మంగళాశాసనాలను కూడా మనం శ్రవణం చేద్దాం. ఈలోపు మన స్వామివారు కార్యక్రమానికి వేంచేస్తారు. వారు రాగానే పెద్దల శ్రీ సూక్తులతో పాటు కార్యక్రమాన్ని కూడా మనం అనుభవించుకుంటూ ముందుకు సాగుదాం. ముందుగా శ్రీ రామచంద్ర రామానుజజీయ స్వామి వారిని మంగళాశాసనాలను కృప చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. ప్రియ భగవత్ బంధువులారా, అత్యంత సుందరమైనటువంటి వైభవోపేతమైనటువంటి సహస్రకుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ యాగం అత్యంత కన్నుల పండుగగా ప్రారంభం కాబోతున్నది. అది విరాట్ రూపంలో భగవద్ రామానుజుల యొక్క ఆవిష్కరణ సందర్భంగా పేరులో చిన్న అని శబ్దం ఉన్నా ఆ భగవద్ రామానుజులంత విరాట్ రూపంలో ఉన్నటువంటి మన చిన్నజీయర స్వామివారు జరిపిస్తున్నటువంటి అత్యంత మనోహరమైనటువంటి కార్యక్రమం మనం సేవించుకోబోతున్నాం. మన జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడు మనం సేవించలేదు, ఇక ముందు మనం సేవించలేము. అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఏదో ఒక రూపంగా మనం అందరం భాగస్వాములం అవుతున్నాం. అలాగే సేవించుకోగలిగేటువంటి వారం అవుతున్నాం. అలాంటి మహాభాగ్యవంతులం అవుతున్నాం మనం అందరం. ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం, దీంట్లో ఉండేటువంటి విశేషాలని శ్రవణం చేయడం, ఇవన్నీ కూడా మన జీవితానికి లభించినటువంటి గొప్ప విషయాలు. అయితే మనకి ఆవిష్కరింపబడుతున్నటువంటి వారు రామానుజులు. మనందరినీ ఉద్ధరించడం కోసంగా అవతరించినటువంటి మహాపురుషులు. సంసారంలో పడి అనేక రకాల కష్టాల్ని అనుభవిస్తూ తిరుగుతున్నటువంటి మనకి దారి తెన్ను లేకుండా జీవితాల్ని గడుపుకుంటున్నటువంటి మనకి
ఒక చక్కనైనటువంటి మార్గాన్ని చూపించి భగవంతుణ్ణి పొందడానికి కావాల్సినటువంటి ఉపదేశాన్ని అనుగ్రహించినటువంటి మహానుభావులు భగవద్ రామానుజులు. అలాంటి భగవద్ రామానుజుల యొక్క ప్రతిష్ట మహోత్సవం, దాంతోపాటుగా వారు సేవించి పరిపూర్ణ కటాక్షాన్ని పొందినటువంటి 108 మంది దివ్య దేశాల్లో ఉండేటువంటి పెరుమాళ్ళ యొక్క ప్రతిష్టా కార్యక్రమం, ఆ 108 దివ్య దేశాలకు సంబంధించినటువంటి ఆలయాలు ఏ రూపంలో అయితే ఉన్నాయో, అక్కడ ఏ ఆకారంలో అయితే ఉన్నాయో, ఏ ఏ విమానాలైతే ఉన్నాయో అవే విమానాలుగా ఇక్కడ నిర్మాణం చేసి అక్కడ ఉన్నటువంటి ఆ స్వాములు ఎలాగైతే ఉన్నారో మూల రూపంలో కానీ లేదా ఉత్సవ విగ్రహ రూపంలో కానీ ఆ విధమైనటువంటి నమూనాలతోనే ఇక్కడ ప్రతిష్ట చేయటం. మనకి భగవద్ భాగవత దర్శనం అలాగే ఆచార్య దర్శనం మూడు కూడా ఇక్కడ జరిగిపోతాయి. అదే భాగ్యనగరం యొక్క విశేషం. 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి స్వాముల్ని దర్శించడం భగవద్ దర్శనం, భగవద్ రామానుజుల్ని దర్శనం చేయడం, మన చిన్నజీయర్ స్వామివారిని దర్శనం చేయడం ఆచార్య దర్శనం. అలాగే ఇక్కడికి వచ్చేటువంటి ఇప్పుడు చూడండి, ఈ కార్యక్రమంలో సుమారు 5,000 మందికి పైగా ఋత్విక్కులతో ఈ మహాయజ్ఞం జరుగుతోంది. ఈ మహాయజ్ఞాల్లో పాల్గొని దర్శించడానికి వచ్చేటువంటి భాగవతోత్తములు, అటు ఋత్విక్కులుగా ఉన్నటువంటి భాగవతోత్తములు, మహాపండితులుగా ఉన్నటువంటి భాగవతోత్తములు, దర్శనానికి వచ్చేటువంటి భాగవతోత్తములైనటువంటి భాగవత దర్శనం, అలా మూడు రకాలుగా మనకి భగవద్ భాగవత ఆచార్య దర్శనంతో పాటు వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం లభింప చేసుకొని దాన్ని మూటలుగా కట్టుకొని వెళ్ళగలిగేటువంటి మహాభాగ్యం ఇదిగో ఈ మన భాగ్యనగరంలో మనందరికీ లభిస్తున్నది. అలాంటి భాగ్యవంతులమైనటువంటి మనం ఇవాళ నుంచి సమయాన్ని కొద్దిగా కూడా వ్యర్థపరచుకోకుండా ఇక్కడ జరిగేటువంటి ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా అత్యంత ఆసక్తితో దర్శనం చేసుకొని జీవితంలో కలిగేటువంటి ఈ అపురూపమైనటువంటి భాగ్యాన్ని అలాగే క్షణాల్ని మనం అనుభవించాలి. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఉన్నటువంటి మనమందరం భాగ్యవంతులం. మీ మీ వంశాల్లో కూడా ఇలాంటి భాగ్యం కలిగినటువంటి వారు లేరు, ఇక ముందు ఉంటారు అని చెప్పలేము. ఎందుకని, ఈ భాగ్యాన్ని మనమే పొందుతున్నాం. మనమందరం ఈ కార్యక్రమంలో పాల్గొనగలుగుతున్నాం, ఈ భగవద్ రామానుజుల ప్రతిష్టా మహోత్సవంలో ఉండగలుగుతున్నాం, ఇందులో సేవ చేయగలుగుతున్నాం. రాబోయేటువంటి తరాలందరూ కూడాను ఒక విశేష రూపంలో మనని జ్ఞాపకం పెట్టుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యంలో మనం ఉంటున్నాం. ఇలాంటి చక్కనైనటువంటి అవకాశాన్ని అందరూ కూడాను వినియోగించుకోండి, అందరికీ వినియోగపడాలి. అందరూ కూడా భగవద్ రామానుజుల యొక్క జగదాచార్యులైనటువంటి మన చిన్నజీయర్ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షం పొందాలి అని మేము ఆ లక్ష్మీనారాయణుల్ని ప్రార్థన చేస్తూ
మీ అందరికీ కూడా వారి యొక్క స్వామివారి యొక్క పెరుమాళ్ళ యొక్క పరిపూర్ణ కటాక్షం ఉండాలని ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ తర్వాత శ్రీ ఉవే శ్రీమాన్ శ్రీ 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 త్రిదండి అష్టాక్షర సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామివారు విజయవాడ పట్టణంలో వారికి ఆశ్రమం అలాగే అపర మేల్కోట అని చెప్పబడేటువంటి ఉల్లిపాలెంలో ఆలయ నిర్మాణం చేసి అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి మన స్వామి వారిని కూడా వారి యొక్క సందేశాన్ని దాంతోపాటు భక్తజనులకి మంగళాశాసనాన్ని కృపచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను.